ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ టూర్లో కిమ్ పుతిన్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ తో ఒకరినొకరు ఆశ్చర్యపరుచుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. 24 ఏళ్ల తర్వాత పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించడంతో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్ పై యుద్ధంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పుతిన్ కి మద్దతు తెలిపారు. దీంతో రష్యాకు ఆపద వస్తే ఉత్తర కొరియా, కిమ్ కు ఆపద వస్తే రష్యా ఆదుకునేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. దురాక్రమణ సమయంలో పరస్పర సహకారం అందించుకోవాలని అధినేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పలు ఒప్పందాలపై సంతకాలు కూడా చేసుకున్నారు. ఇదే సమయంలో ఇరు దేశాధినేతలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. కిమ్ కు రష్యాకు చెందిన ఔరాస్ లగ్జరీ కారును పుతిన్ బహుమతిగా ఇచ్చాడు. దీంతో పుతిన్ కు కిమ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. పుతిన్ కు సునకాలంటే చాలా ఇష్టం కావడంతో పంక్సన్ అనే వేటాడే కుక్కలను బహుకరించాడు కిమ్. పుతిన్ కిమ్ కలిసి తెల్లటి కుక్కలను చూస్తున్న వీడియోను ప్రసారం చేశారు. గతంలో కొందరు దేశాధ్యక్షులు పుతిన్ కు అరుదైన కుక్కలను బహుకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పుతిన్ కు 21 గన్ సెల్యూట్ ను కూడా చేశారు. ఇక పుతిన్ కిమ్ కు 6 సులియోసిన్ కారును బహుకరించగా ఇరు దేశాధినేతలు ఆ కారులో కొద్దిసేపు షికారు చేశారు. కిమ్ వద్ద ఉన్న అరుదైన తెల్ల గుర్రాన్ని కూడా పుతిన్ పరిశీలించారు. ఇక కిమ్ కు కార్లపై విపరీతమైన వ్యామోహం ఉండడంతో ఆరుస్ కార్ రెట్రో స్టైల్లో తయారు చేసిన సోవియట్ కాలం నటి జిల్ లిమోసిన్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇది రష్యా అధ్యక్షుడి కాన్వాయ్ లో కూడా ఉంటుంది.